మిత్రులతో అనుమతితో ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో నలుగురు చనిపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి ఈరోజుకు 7వ రోజుగా చేరినటువంటి సందర్భంలో మరి ఆర్టీసీ వారు కూడా కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు గౌరవ శాసనసభ్యుని ఇంటి వద్దకు వెళ్ళి వినతిపత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యంలో అందరూ కూడా చేస్తున్నటువంటి సందర్భం, మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ శాసనసభ్యులు మరి ఎమ్మెల్సీ అయినటువంటి గౌరవ జీవన్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వారు అంటారు జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు, ఆర్టీసీని ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఎందుకు కలపలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా వారికి తెలియదు కావచ్చు, నేను తెలియడానికి ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు 2వ దశ తెలంగాణ ఉద్యమం సమయంలో అప్పుడు 41 రోజుల పాటు ఆర్టీసీ కార్మికుల సమ్మెలో పాల్గొంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు జీవో కూడా తీయడం జరిగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో ఏ విధంగా విలీనం చేయాలని చెప్పి ప్రభుత్వ యంత్రాంగానికి చెప్పడం, చెప్పిన తర్వాత వారి పరిశీలనకు వెళ్ళిన సందర్భంలో మరి రాష్ట్రం విడిపోవడం కూడా జరిగింది. మరి ఈ విషయాన్ని గౌరవ శాసనసభ్యులు కూడా గ్రహించాలని చెప్పి అయితే మీ శాసనసభ్యులు రామలింగారెడ్డి గారు మనం జరిగిన శాసనసభ సమావేశంలో మొత్తుకున్నాడు, నూనమా మొత్తుకున్నాడు. అరే మేము పోలేకపోతున్నాం, ఊళ్ళో పోలేకపోతున్నాం, మాకు ఇచ్చే ఫండ్స్ ఇవ్వండి, అభివృద్ధి పేరుతో మేము ప్రజలకు సేవ చేస్తామని చెప్తే కూడా సమాధానం లేదు. కేటీఆర్ గారు నోటు చేసుకున్నారు, ఇంకోళ్ళు నోటు చేసుకుని ఇంకోటి నోటు చేసుకున్నారు. మావాడు మానకొండ శాసనసభ్యుడు గౌరవ రసమయ బాలకృష్ణ గారు వారు చెప్పినటువంటి టీచర్ ఏదైతే స్కూల్ పోయింది, ఒకసారి స్కూల్ పోయి చూస్తే అక్కడ ఎట్టు ఆయన ఎప్పుడు ఎట్ట పాట చెప్పి అదే విధంగా స్కూల్ ఉన్నది. అప్పుడు ఆయన అన్నాడు, అప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అని ఉండే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అని ఉన్నది, గంతే మారింది తప్ప తెలంగాణ ఏం మారలేదని చెప్పి అన్నాడు. అయ్యా డాక్టర్ సార్, ఆయనకు సమాధానం చెప్పు, నువ్వు విమర్శ చేయకండి దయచేసి, విమర్శ చేయండి, సద్వినియోగం చేసుకోవడానికి మేము సాధ్యం మేము ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం, మేము రెక్టిఫై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మా పొరపాట్లను మేము రెక్టిఫై చేసుకొని మా కూడా ప్రజా జీవితం సుఖశాంతి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాని ఇలాంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పి సందర్భంగా వారికి చిన్నవాళ్ళైనా వారికి చేతులు నమస్కరిస్తూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకట జగిత్యాల శాసనసభ్యులు పెద్దలు సంజయ్ కుమార్ గారు, మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు గౌరవనీయుడి జీవన్ రెడ్డి గారిపై గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసే విషయంలో మీరు ఏం చేసినారు, జీవన్ రెడ్డి గారు ముసలి కన్నీరు గారుస్తున్నారని చెప్పేసి మాట్లాడడాన్ని మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. గౌరవ శాసనసభ్యుడు సంజయ్ కుమార్ గారు కానీ, ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి మంత్రి కొప్పులీశ్వర్ గారు కానీ, టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, ఎంపీలు కానీ, తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆ రోజు సకలజన సమ్మె చేసినప్పుడు కానీ, తెలంగాణ కోసం ఏ ఒక్క కార్యక్రమం చేపట్టినప్పుడు, ఈ ఆర్టీసీకి సంబంధించిన కార్మికుల విషయంలో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్టీసీ యొక్క కార్మికుల ఉద్యోగ భద్రత కానీ, ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసే విషయంలో కానీ, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కార్మికులకు అండగా ఉంటారన్న విషయాన్ని ఆ రోజు ఉద్యమంలో మాట్లాడలేదని చెప్పేసి వారిని మేము ప్రశ్నిస్తున్నాం. గత ప్రభుత్వంలో మీరు ఏం చేసినారనే మాట మాట్లాడే ముందు కొప్పులీశ్వర్ మంత్రి కానీ, గౌరవ శాసనసభ్యుడు సంజయ్ కుమార్ గారు కానీ ఒక్కసారి ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా వాస్తవాన్ని మాట్లాడాలి. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వారు
ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత వాసులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ బిడ్డ తెలంగాణ గడ్డపై ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రిగా లేరు. తెలంగాణ రాష్ట్రం కోసము కేసీఆర్ గారు ఆ రోజు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఈ ప్రాంత బిడ్డగా తెలంగాణ బిడ్డగా ఈ ప్రాంత ప్రజలతో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిగా ఈ యొక్క ఆర్టీసీ సంస్థను విలీనం చేయాలని చెప్పేసి జీవన్ రెడ్డి గారు మాట్లాడారు. మరి మీరు ఆ తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ఉద్యమం పార్టీ పరంగా మీరు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి కొప్పులీశ్వర్ గారు కానీ శాసనపురి సంజయ్ కుమార్ గారు కానీ 6 సంవత్సరాలు కానీ మీరు ప్రాంతంలో ప్రజల పక్షాన మీరు ఉన్నారు కదా, మరి ఆర్టీసీని విలీనం చేయాలని ఒక మీకు సొయ్యి లేదని అని చెప్పి అడుగుతున్నారు ప్రభుత్వంలో. మరి విలీనం చేయలేక మీరు ఆర్టీసీ కార్మికుల పక్షాన మేము మాట్లాడే ధైర్యం ఇట్టుంటే మేము ఒకటే విషయం అడగదలుచుకున్నాం. మేము మేము మంత్రి ఈశ్వర్ గారు కానీ సంజయ్ కుమార్ గారిని మీరు రేపు పొద్దున ముఖ్యమంత్రి గారితో టైం తీసుకొని ఇక ఆర్టీసీ కార్మికులు ఈ సమ్మె వల్ల ఇంతమంది చనిపోయినారు, ఇవి న్యాయమైన సమస్యలను ఒక వినతి పత్రం ఇవ్వగలుగుతారని అడుగుతున్నాను సంజయ్ కుమార్. ఒక వినతి పత్రం మీ ముఖ్యమంత్రి గారి టైం తీసుకొని ఆర్టీసీల పక్ష కార్మికుల పక్షాన ఒక వినతి పత్రం ఇవ్వగలుగుతారని. అంత దమ్ము ధైర్యం ఉండదా మీ మంత్రి కానీ మీకు కానీ మీ ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడే. మీరు ఆ రోజు ఉద్యమం లోపల మీకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయం లోపల మీ యొక్క ప్రభుత్వం అధికారంలో వచ్చే విషయంలో కూడా ఆర్టీసీల పక్షాన మీరు ఏదైతే ప్రభుత్వం విలీనం చేసే విషయాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి నెల రోజుల ముందు కార్మికులు మీకు నోటీస్ ఇచ్చి యాజమాన్యానికి మా కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మీ గౌరవ అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఉన్నటువంటి మీ హరీష్ కుమార్ హరీష్ రావు గారు మీ మంత్రి గారు గౌరవ అధ్యక్షుడు ఉన్నారు ఆర్టీసీ యూనియన్, ఈ అశ్వత్థామ రెడ్డి గారు కానీ ఈ యొక్క బోధశ్రీ కానీ ఈ కార్మికులందరూ కూడా మీకు అండగా ఉన్నటువంటి కార్మిక నాయకులు. నెల రోజుల ముందు మీకు నోటీస్ ఇచ్చినారు. నోటీస్ ఇస్తే మీరు ఏం చేయాలి, ఒక ముఖ్యమంత్రి హోదాలు ఒకట ఒక మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ఏ సమస్యలు పరిష్కారం చేయగలుగుతాం, ఏ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మాట్లాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. కానీ అది ముఖ్యమంత్రి గారు చేయలేదు. ముఖ్యమంత్రి గారు ఏం చేసినారు, ఢిల్లీ పోయిండు, ప్రధానమంత్రిని కలిసిండు, ఆగా మేఘాల మీద వచ్చాడు. వచ్చి ఏదైతే ఐఏఎస్ అధికారులు వారిని నియమించిన ఐఏఎస్ అధికారులు వారు ఏదైతే ఆ కార్మిక సంఘాలతో చర్చలు చేసిన విషయాన్ని మాట్లాడి రేపు సాయంత్రం లోపల ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాల లోపల మీరు రాకపోతే మీరు డిస్మిస్ అని చెప్పి ప్రకటించాడు. మరి తెల్లారి ముఖ్యమంత్రి ఎవరైనా మళ్ళీ 3వ రోజు మీకు మీరే డిస్మిస్ అయ్యిండు, మీరు సెల్ఫ్ గోల్ చేసుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యం పుట్టినప్పటి నుంచి మేము చెప్తున్న ఒకటే, ప్రజాప్రతినిధిగా మాజీ ప్రజాప్రతినిధిగా కార్మికుల సమస్యలు కానీ ప్రజల సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వం పక్షాన చర్చలు చేస్తారు. మీరు ఎక్కడ చర్చలు చేయకుండా మీరు కార్మికులను 54,000 మంది కార్మికుల కుటుంబాలతో చెలగాటమాడే విధంగా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 60,000 కోట్ల రూపాయల ఆస్తున్నాయి. నీకు సంబంధించినటువంటి మెగా కృష్ణారెడ్డి కానీ నీ బేనామి నీ రామేశ్వరరావు గారు కానీ కట్టబెట్టే విధంగా నీ యొక్క చుట్టాలకు నీ యొక్క బంధువులకు నీ పార్టీ నాయకులకు ఈ ఆర్టీసీని కట్టబెట్టే విధంగా ప్రైవేటీకరణ చేద్దామనే ఉద్దేశం తప్ప కార్మికుల యొక్క కష్టాలు కానీ కార్మికుల యొక్క ఇబ్బందులు కానీ దూరం చేసే యొక్క ఆలోచన ముఖ్యమంత్రికి లేదు, ఈ మంత్రులకు లేదు, ఎమ్మెల్యేకి లేదు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ యొక్క ఆర్టీసీ కార్మికులు పాల్గొనలేదా, తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు బస్సులు బంద్ అంటే బంద్ చేయలేదా, ఆ రోజు 30 రోజులు 40 రోజులు వాళ్ళ జీతాలు కూడా పనంగా పక్కకు పెట్టి ఆర్టీసీ తెలంగాణ ఉద్యమం కోసం మాట్లాడలేదా, ఈరోజు ఎందుకు మంత్రి మాట్లాడతలేడు, ఈరోజు ఎందుకు శాసనసభ్యుడు సంజయ్ కుమార్ గారు ముసలి కన్నీరు విధంగా మా నాయకుని మీద ఆరోపణ చేస్తున్నాడు. నేను చెప్తున్నా దమ్ము ధైర్యం ఉంటే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అని చెప్తున్నా, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారిని చెప్తున్నా, నీకు టైం ఉంటే టైం డిసైడ్ అయ్యి నీ ముఖ్యమంత్రి దగ్గరికి పోదామా, మా కార్మికుల పక్షాన ఈ కష్టాలను ఇంతమంది చనిపోయిన ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు చేయాలని చెప్పి ఈ కార్మికుల పక్షాన్ని మాట్లాడతామని చెప్పి సంజయ్ కుమార్ గారిని ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా కూడా ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మా జీవన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటాడు, ఎవరి కష్టం వచ్చినా కూడా వారి పక్షాన మాట్లాడతారు. ఇలా జగిత్యాల ప్రాంతానికి ఇక్కడ జేఎన్టీ కళాశాల వచ్చినా, ఇక్కడ బస్ డిపో వచ్చినా, ఇక్కడ రోడ్లైనా, ఇక్కడ డిగ్రీ కళాశాల వచ్చినా,
ఇక్కడ ప్రజల పక్షాన ఏది జరిగినా కూడా అది జీవన్ రెడ్డి గారి యొక్క సంతకంతో, జీవన్ రెడ్డి గారి విన్నపంతోనే ప్రభుత్వం చేసింది తప్ప ఏ ఒక్క నాయకుడు ఇంతవరకు ఈ ప్రాంతానికి అభివృద్ధి విషయంలో పనిచేయాలనే విషయాన్ని కూడా మేము ఘంటాపదంగా చెప్తున్నాం. ఇప్పటికైనా కూడా గౌరవ శాసనసభ్యుడి గారిని మేము మనవి చేస్తున్నాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాలు అధికారంలో మేము పనిచేసినాం, జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినాం, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా చేసినాం. ఆ రోజు ఈ తెలంగాణ ఉద్యమం కోసం కార్మికులు అడ్డం తిరిగినా, తెలంగాణ ఉద్యమం కోసం ప్రజలు ఎవరు సమ్మెలు చేసినా మేము ఎవరు పోలీసులతో అరెస్ట్ చేపించలే. ఆ రోజు గిట కాంగ్రెస్ పార్టీ పక్షాన గిట కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు గిట తలుచుకుంటే తెలంగాణ ఉద్యమం జరిగేది కాదు. ఆ రోజు ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడితే ఇదే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు మా తెలంగాణ బిడ్డలు ఖచ్చితంగా ధర్నా చేస్తారు, ఖచ్చితంగా రోడ్డు కట్టం తిరుగుతారని చెప్పి మనకు తెలంగాణ ఉద్యమానికి అండగా ఉన్నారు. ఆ రోజు మంత్రులు ఎమ్మెల్యే చరిత్ర ఏమని చెప్తున్న సంజయ్ కుమార్, ఈరోజు గౌరవ శాసనసభ్యుడిగా మీ మంత్రులు మీరు ఎమ్మెల్యేలు కార్మికులకు అండగా ఉండాలి. 90% మంది కార్మికులు బలహీన వర్గాల వాళ్ళు, దళితులు ఉన్నారు, అలా పేదవాళ్ళు ఉన్నారు. ఇలా సమ్మె చేసిండ్రు, డిస్మిస్ అయిన 7 రోజులకే సుమారు 3-4 కుటుంబీకులు ఆ ఆర్టీ సంబంధించిన సిబ్బంది చనిపోయింది. ఆ సమ్మె చనిపోయడానికి మీ ముఖ్యమంత్రి, మీ పార్టీ, మీ టీఆర్ఎస్ పార్టీ బాధ్యులు కాదని చెప్పి చెప్తున్నాం. మరొక విషయం చివరిగా చెప్తున్నాం, సంజయ్ కుమార్ గారికి కానీ కొప్పులీశ్వర్ మంత్రి గారికి కానీ చెప్తున్నాం, అయ్యా నష్టాల బాటలో ఆర్టీసీ ఉన్నది, కార్మికుల జీతాల కోసం చేస్తాను అంటున్నావు కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 6 సంవత్సరాలకెళ్ళిన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నారు, ఆర్టీసీ అనేది ప్రభుత్వంలో భాగస్వామ్యం. మరి నష్టాలకు ఏదైతే ఆర్టీసీ కార్మికుల బాధ్యత చేస్తున్నావు కదా, నీ ముఖ్యమంత్రి బాధ్యుడు కాదా నష్టాలకు? రాష్ట్ర ముఖ్యమంత్రి నష్టాలకు బాధ్యుడు కాదా? మరి ఆ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి 6 సంవత్సరాలకే కార్మికుల పక్షాన ఈ రోజు కూడా మాట్లాడకుండా చేయకుండా ఉండి ఇలా నష్టాలు ఉన్నది అనేది అది ఒక దురుద్దేశం తప్ప, ఏ విధంగా ప్రైవేటీకరణ చేద్దామనే ఉద్దేశం తప్ప వేరే ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ లేదు. ఈ గౌరవ టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ ఎవరు కూడా చిత్తశుద్ధి లేదు. ఇలా కార్మికుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఆ న్యాయమైన సమస్యలు ప్రభుత్వంలో విలీనం చేసే విధంగా ఏదైతే ఈ మొండి ప్రభుత్వాన్ని ఏ విధంగా మెడలు వంచి ఈ యొక్క ఆర్టీసీని ప్రభుత్వం వినియోగించిన కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలు కూడా ఈ ఆర్టీసీ కార్మికులు అండగా ఉన్న విషయాన్ని మరొక సత్యలు చేస్తాను. జాబులు వస్తాయో పోతాయో అనేటువంటి ఆలోచనతో వారి ఒక 4 కార్మికులు ఆర్టీసీ కార్మికులు మరి గుండెపోటుతో చనిపోవడం జరిగింది. వారి ఆత్మశాంతి కొరకై సోదరులు జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా, మౌనం పాటించాల్సిగా కోరుతున్నాను.